పంచస్థానములలో దాన్ని ముడిపెట్టి కడతారు కాబట్టే పంచ అన్నారు దాన్ని అందుకనే పంచ కట్టుకోవడం అంటే పంచస్థానముల్లో దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం ఎక్కడయ్యా అంటే కట్టినప్పుడు ఇలా కట్టినప్పుడు ఇక్కడ ఒక ఇలా మెలికేస్తారు ఈ ఇటువైపు మెలికేస్తారు రెండు అయ్యాయి అయిన తర్వాత కుచ్చిళ్ళులాబెట్టి ఇక్కడ ఒక మెలికే వేస్తారు లోపలికి అదొక మూడవది అయింది తర్వాత చివరిని ఇలా ఇలా పెట్టి ఈ పక్కన గుచ్చుతారు నాలుగయ్యాయి వెనకాల గోచి పోసుకుని వెనకాల గుచ్చుతారు ఐదు ఐదు స్థానముల్లో దాన్ని వినియోగిస్తారు కాబట్టి పంచస్థానములు కాబట్టి దాన్ని పంచ కట్టుకోవడము అంటారన్నమాట ఆ విధంగా పంచ కట్టుకుని పూజ చేయాలి పంచ ఒకటే కట్టుకుంటే సరిపోదు పై మీద వస్త్రం ఉండాలి కండువా ఉండాలి ఎందుకంటే పంచ కట్టుకోకపోతే పంచస్థాన బులందు బిగించినటువంటి పంచ కట్టుకోకుండా మీరు లుంగీ కట్టుకుని పూజ చేశారనుకోండి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నో అవస్త్ర ఏవచ అంటుంది వేదం అంటే మీరు ఇప్పుడు నేను చెప్పినట్లుగా పంచ కట్టుకోకుండా వికచ్చ కచ్చా పోసు కట్టుకోవడం అంటారు పంచ కట్టుకోవడం అంటారు రెండవది అనుత్తరీయశ్చ అంటే ఉత్తరీయం లేకుండా ఎడం వైపున పైపంచ లేకుండా పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందంటే అంటే వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నో అవస్త్ర ఏవచ వస్త్రములు లేకుండా నగ్నంగా పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అలాంటి పూజలు కూడా ఉంటాయి వాటినే మన వాళ్ళు ఈ అభిచార క్రియలు ఈ బాణామతి ఇవన్నీ దుష్టక్రియలన్నీ కూడా అలా చేస్తారన్నమాట అందుకని అటువంటి ఫలితం కలుగుతుందట నగ్నో అవస్త్ర ఏవచ వస్త్రములు లేకుండా నగ్నంగా పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి కచ్చ ఉత్తరీయశ్చ అన్నారు అంటే పంచ కట్టుకోవడం ఉత్తరీయం వేసుకోవడం ఆ ఉత్తరయం కూడా ఎలాగ కంగారుగా కుడివైపున వేసుకోకూడదు ఎడమ వైపున వేసుకోవాలి ఎడమవైపున ఎవరు వేసుకోవాలి అంటే భార్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎడం వైపున వేసుకోవాల మీరు ఎడం వైపున కండువా వేసుకున్నారంటే మీకు భార్య ఉంది అని గుర్తు అనమాట కుడివైపున వేసుకుంటే భార్యా విహీనుడు భార్య లేదు ఆయనకి పాపం అందుకని ఆయన కుడివైపుని వేసుకున్నాడు అంటారు అయినా కుడివైపు మనకి ఉత్తరీయం వేసుకునే సాంప్రదాయం లేదు కండువా వేసుకుంటే శర్రావురి గారు మీరు గమనించండి ఎప్పుడైనా వేసుకుంటే ఎడం వైపుని వేసుకుంటారు అనమాట అందుకని ఉత్తరీయం వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం చాలామంది ఏం చేస్తారంటే దీపారాధన చేశాక దీపాలకి బొట్టు పెట్టి ముఖానికి బొట్టు పెట్టుకుంటారు అలా పెట్టుకోకూడదు ముందుగా మీరు అలంకరణ చేసుకోవాలి వీపూది బొట్టు పెట్టేసుకున్న తర్వాత పంచి కట్టుకున్న తర్వాత ఉత్తరీయం వేసుకున్న తర్వాత అప్పుడు కూర్చుని పూజ మొదలు పెట్టాలి